చాలా సంతోషంగా ఉందండి. సముద్ర గారు వచ్చి చెప్పగానే, టైటిల్ వినగానే నాకు చాలా చాలా బాగా అనిపించింది. రామజన్మభూమి అనగానే ఏదో చెప్తున్నారు ఇందులో రామజన్మభూమి అనే దాంట్లో అనేది ఒక ఇంట్రెస్ట్ ముందు క్రియేట్ అయింది. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకోవడానికి చాలా చాలా కారణాలు కనపడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే సముద్ర గారు, కొంతమంది చూడటానికి చాలా డాబ్సర్గా ఉంటారు, విషయం ఉండదు. కొంతమంది చూడటానికి అసలు మామూలుగా సామాన్యమైన వ్యక్తిలో ఉండి ఈయన డైరెక్టర్ ఏంటి అంటే ఈయనే డైరెక్టర్ ఏంటి అన్నట్టుగా ఉంటారు. కానీ ఎన్ని హిట్ సినిమాలు తీశారు, ఎంత అద్భుతమైన సినిమాలు తీశారో మనకు తెలుసు. అలాగే జై సిద్ధార్థను కూడా ఈ మధ్యనే కలిశాను, చాలా బాగున్నాడు. మరి ఎర్లీ డేస్లో మనోహర్ పాండవులు చేసినప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఏం ఫీల్ అయ్యాను నిన్ను చూస్తే ఆ ఫీలింగ్. ఎందుకంటే యాంగ్రీ యాంగ్ మ్యాన్గా చాలా కరెక్ట్గా ఉన్నావు, పర్సనాలిటీ బాగుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని అనుకుంటున్నాను, ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇవాళ రోజున భారతదేశం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. రామజన్మభూమి ఎన్నో ఏళ్లగా అక్కడ రాముడి దేవాలయం అనేది లేకపోయి చాలా గొడవలు అయిన తర్వాత చివరికి మోడీ గారి ఆధ్వర్యంలో రామజన్మభూమిలో రామాలయం అద్భుతంగా నిర్మించారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎంతమంది ఎంత హడావిడిగా వెళ్తున్నారు చెప్పడానికి వెళ్ళలేదు. రోజు తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తున్నారో రామజన్మభూమిలో కూడా అంతమంది వస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే మన సినిమాల్లో కూడా రాముడో కృష్ణుడో భీముడో ఆంజనేయ స్వామి ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి సినిమాల్ని మనం చాలా సక్సెస్ చేసాం. మొన్ననే జై హనుమాన్ హనుమాన్ అది కూడా పెద్ద హిట్ అయింది. మరి ఈ రోజున ఇది కూడా రామజన్మభూమి కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది అనేదానికి చాలా కారణాలు కనపడి టీజర్ చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే శ్రీరాముడికి సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది, అలాగే రామజన్మభూమికి సముద్ర గారికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. సముద్రం మీద వారధి కట్టి ఆయన లంకకు వెళ్ళి సీతాదేవిని కాపాడుకొని వచ్చారు. మరి ఈ రామజన్మభూమిని ఒక నిర్మాతగా దర్శకుడిగా మరి స్క్రీన్ ప్లే రైటర్గా అన్ని రకాలుగా అన్ని విభాగాల్లో కూడా ఉండి ఒక మంచి సినిమా తీస్తున్నారని అనిపించింది. మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చేసాడు డైరెక్టరు, వరుసని అన్నీ కూడా హిట్స్ మీద హిట్స్ వచ్చేస్తాయి, రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కొత్త హీరోలు, కొత్త జనరేషన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మేమందరిది ఓల్డ్ స్టైల్ అయిపోయింది, మా అందరిది పాత రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న హీరోలు మేము. ఇవాళ రోజున అంత కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు కావాల్సి వచ్చింది. ఇవాళ బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చారు, చాలామంది వస్తున్నారు, ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ మన తెలుగు సినిమా రేంజ్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది మనకు కూడా. ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ఇవాళ రోజున తెలుగులో ఏ సినిమా మొదలవుతుంది, ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది హిందీ వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారు. సినిమా బాగుంటే రైట్స్ కొని వేసుకుందాం, లేకపోతే అందులో మనకు ఏదైనా క్యారెక్టర్ పిలిస్తే క్యారెక్టర్ వీళ్ళు వేసేద్దాం అనే ఇదిలో అన్నిటికంటే కూడా ముందుకు వచ్చేస్తారు ఇవాళ హిందీ హీరోలు కూడా. దాని మూలంగా ఒక మంచి అవకాశం ఉంది, వరల్డ్ వైడ్గా సినిమా అంతా రిలీజ్ అయిపోతుంది. ఈ విధంగా సక్సెస్ని విపరీతంగా పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కూలక్షంగా దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి మాత్రం టీజర్ చూసిన దాని మీద కానీ మరి సముద్ర గారు మళ్ళీ యాక్షన్లోకి వచ్చేసారనే దాని గురించి కానీ, శ్రీ సిద్ధార్థ మరి హీరోగా అలాగే హీరోయిన్ ఇంకా మిగిలిన ఆర్టిస్టులు సెకండ్ హీరోలు కూడా ఉన్నారు, అందరూ మంచి ప్రొడ్యూసర్ నలుగురు ప్రొడ్యూసర్లు చక్కగా మీకు నిలబడ్డారు, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.